నేను హెడ్ కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దీనికి హెడ్ కాబట్టి ఆయన్ని ఫాలో అవడం మంచిది కొన్ని కొన్నిసార్లు ఏంటి అలర్ట్ ఎవ్రీ టైం. సో కొంచెం టైం అటు ఇటు అవుతున్నప్పుడు దయచేసి కలవరపడదండి. వారంలో ఒక్కరోజు అందరం ఏకీభవించి దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించి ఆయన దగ్గర నేర్చుకోవడానికి చేరినప్పుడు సమయం ఆయనకి ఇవ్వడం చాలా మంచిది. ఓకే, దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. రాజాకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోనులోను దేశంలోని దూరాయను మైదానములో దానిని నిలువ పెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. జాగ్రత్తగా గమనిస్తే ఇది మనం ఇక్కడ దాకా నేర్చుకుని రాజు తన్ని తాను ఎలా హెచ్చించుకున్నాడో ఆ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ గురించి గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. మనల్ని మనం హెచ్చించుకోవడం, ఆ హెచ్చించుకోవాలనే మనస్తత్వం కలిగి ఉండటం, అది ఏ రకంగా దేవునికి వ్యతిరేకమైందో మనం కొన్ని వారాల నుంచి నేర్చుకుంటున్నాం. నెబుకద్నెజర్ అంటే అన్యుల కాలం, టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అనేది విగ్రహంతో స్టార్ట్ అవుతుంది, విగ్రహంతోనే చివరిలో ఎండ్ అవుతుంది. అన్యుల రాజుల యొక్క పరిపాలన ప్రపంచంలో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దేశం మీద అన్యుల యొక్క పరిపాలన ఈ బబులోను సామ్రాజ్యం నుంచి సంపూర్ణంగా స్టార్ట్ అయింది. అంతకుముందు ఉత్తర దేశంలో నార్త్లో ఉన్న ఇజ్రాయెల్ని అసిరియా రాజులు కొంతవరకు పరిపాలించారు, కానీ అటు నార్త్లో ఉన్న ఇజ్రాయెల్ కావచ్చు, సౌత్లో ఉన్న యూదా దేశం కావచ్చు, ఈ రెండు సంపూర్ణంగా అన్యుల చేతుల్లోకి వెళ్ళింది నెబుకద్నెజర్ టైంలో. ఇజ్రాయెల్ దేశం మీద అన్య రాజుల యొక్క పరిపాలన స్టార్ట్ అయ్యి అవడానికి దేవుడు ఎవరెవరు పరిపాలన చేస్తారో, ఎలా పరిపాలన చేస్తారో, మనిషికి వాడి విగ్రహం వాడు తయారు చేసుకుని వాడిని వాడే పొగుడుకుని వాడిని వాడే గొప్పడుగా చూసుకోవడం మనిషికి అవసరంగా అంటే అలవాటు కాబట్టి అది సైతాను దగ్గర నుంచి మనిషికి వచ్చిన ఆ లక్షణం కాబట్టి, ఆ తత్వం కాబట్టి దేవుడు ఆ రాజ్యాల గురించి చెప్పడానికి కూడా విగ్రహాన్ని దేవుడు చూపించాడు. చూపించిన తర్వాత కూడా నెబుకద్నెజరు ఆయన స్వరూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. ఇదంట అంటే ఇప్పుడున్న మన మెజర్మెంట్స్ ప్రకారం చూస్తే 125 అడుగులు ఎత్తు, 12 అడుగుల వెడల్పు విగ్రహం. ఇది మొత్తం బంగారంతో చేయించాడు. చేయించి అంటే అన్యరాజుల యొక్క పరిపాలన నెబుకద్నెజర్తో స్టార్ట్ అయితే దాని ఎండింగ్ యాంటీ క్రైస్టు క్రీస్తు విరోధితో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా అన్యుల యొక్క ప్రతి పరిపాలన విగ్రహాలతోనే కూడుకుని ఉంటుందని మనం చాలా క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఎవరెవరైతే ఇప్పుడు లోకాన్ని పరిపాలిస్తున్నారో, మన భారతదేశంలో చూసినా కానీ ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే రూల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కడు ఒక విగ్రహాన్ని, ఏ రోడ్డు చూసినా ఏ ఒకటి కాదు రెండు కాదు కదండి, ఏ మూలను చూసినా కానీ ఏదో ఒక విగ్రహం. విగ్రహాలు అనేది దేవునికి వ్యతిరేకమైన లేకపోతే సైతాను గాని యొక్క ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన, ఎందుకు దేవుడు ఏమన్నాడు, మీరు ఆకాశంలో కావచ్చు భూలోకంలో కావచ్చు ఏ ఒక్కదాని స్వరూపాన్ని పోలిన విగ్రహాన్ని మీరు చెయ్యొద్దు అన్నాడు, పెట్టుకోవద్దు అన్నాడు. దేవుని యొక్క మొట్టమొదట ఆజ్ఞకి విరుద్ధంగా మనుషులు, అంటే విగ్రహం అంటే అదొక్కటే కాదు, మన దృష్టిలో మనం గొప్పవాళ్ళు అవ్వాలనుకున్నా, మనకు మన పేరు రావాలనుకున్నా మనం ఏం చేస్తున్నాం, దేవునికి కాకుండా మన హృదయంలో ఎవరికి స్థానం ఉంటే వాళ్ళు మన జీవితంలో విగ్రహం. ఎట్లా ప్రేమించాలి దేవుణ్ణి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించాలంటే 100% హార్ట్ దేవుడికే ఉండాలా,
100% స్ట్రెంగ్త్ దేవుని కొరకే వాడాలా, 100% ఆలోచనలు దేవుని గురించే ఉండాలా. ఇవి కాకుండా, దేవునికి సంబంధించింది కాకుండా ఇంకా ఎవరితో అనన్నా మనం పంచుకుంటుంటే ఎవరైపోతారు వాళ్ళు? విగ్రహాలు అయిపోతారు. చాలామందికి ప్రేమించడం తప్ప రైట అంటే హృదయం సంపూర్ణంగా ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. దేవుడి స్థానాన్ని ఇంకొకరికి పంచేస్తే తప్ప రైట? ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇయ్యడమే కదా, కదండి. ప్యార్ కర్ణా హే, ప్యార్ కర్ణాయతో డర్నాకే అంటారు కదా. ప్రేమిస్తే భయం ఎందుకు, ప్రేమిస్తే తప్పేంటని. ఏంటి తప్పు? దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అది. ఆయనకి రావాల్సింది ఎవరితో అన్న షేర్ చేస్తే జీవితంలో రెండు జరుగుద్ది, ఏదో ఒకటి జరుగుద్దండి. వాళ్ళైనా దూరం అయిపోతారు, లేకపోతే దేవుడైనా దూరం అవుతాడు. ఆలోచించండి, ఒక కుర్చీ వేసి దేవుడితో పాటు ఇంకెవరైనా షేర్ చేసి కూర్చోబెట్టగలుగుతామా? కూర్చోబెడితే దేవుడికి ఇచ్చే వాల్యూ ఏంటి మన జీవితంలో? నీ ప్రాణాన్ని సైతం నువ్వు ప్రేమిస్తే దాన్ని కోల్పోతావు అన్నాడు దేవుడు. నా కోసం నీ ప్రాణాన్ని కోల్పోతే చూడండి, ప్రాణం దేవుడు, నా సొంత ప్రాణం దేవుడు. దీన్ని ప్రేమిస్తే ఈయన పోతాడు, ఈయన్ని ప్రేమిస్తే దీన్ని వదిలేసుకోవాలా? ఏదో ఒకటే. విగ్రహాలను చేసి పెట్టుకోవడం, ఇలాంటి విగ్రహాలు అనేది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ లక్షణాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెబుకద్నెజర్ అనేవాడు యాంటీ క్రైస్ట్కి ఒక నమూనా. ఆయన అంటే క్రీస్తు విరోధికి ఒక ఎగ్జాంపుల్. క్రీస్తు విరోధి అంటే, అంటే మీలో అందరికి తెలిసే ఉంటుంది, చివరి రోజుల్లో దేవునికి వ్యతిరేకించేవాడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఒకడు వస్తాడు. వీడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడు, క్రైస్తవులందరిని చంపేస్తాడు. ఆయనకి ఆరాధన చేయని ప్రతి ఒక్కళ్ళు, ఆరాధన చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక ముద్ర వేస్తాడు. ఆ ముద్ర ఉన్నోడికే వర్తకం చేసుకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, తినడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. సైతాను అది చేత అధికారం పొంది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలే నాయకుడు ఒకడు వస్తాడు, వాడే యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. బైబిల్ ఏమంటుందంటే ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఆల్రెడీ భూలోకంలో పనిచేస్తుంది. ఈ క్రీస్తు విరోధి ఎలా ఉంటాడు అనేది దానికి చాలా ఎగ్జాంపుల్స్ దేవుడు చరిత్ర మొత్తంలో ఇచ్చాడు. వాళ్ళల్లో ఒకడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు పరిస్థితి మీరు గమనించండి, నెబుకద్నెజరు జీవితం ఒక మిరకల్. అసిరియా దేశంలో బబులోను అని ఒక చిన్న పట్టణంలో తండ్రితో పాటు యుద్ధం చేస్తా రాజ్యానికి తిరుగుబాటు చేసి, ఈ అసిరియా దేశం ఎట్లాంటి దేశం, అప్పుడు సూపర్ పవర్ అయిన ఐగుప్తు దేశాన్ని ఓడించిన దేశం. అంటే ఆ టైంలో సూపర్ పవర్ అది. అసిరియా దేశాన్ని ఓడించి ప్రపంచంలో నిజమైన సూపర్ పవర్ ఎవడనున్నాడు అంటే అది బబులోను సామ్రాజ్యం అని పెడతారు. ఎందుకంటే మిగతా రాజ్యాలు, కింగ్డమ్స్ ఎన్ని ఏలుబడి చేసినా కానీ ఎక్కడో ఒకచోట కొంతపాటు మిగిలిపోయి ఉండేది. కానీ ప్రపంచం మొత్తాన్ని సంపూర్ణంగా రూల్ చేసిన కింగ్ ఎవడన్నా ఉన్నాడంటే ఆయన నెబుకద్నెజర్ ఒక్కడే. చాలా పవర్ఫుల్ కింగ్. నెబుకద్నెజరు జీవితమే ఒక మిరకల్. ఆ టైంలో జనాలకు ఎట్లుంటుందంటే కింద నుంచి చాలా కష్టపడి పైకొచ్చి ప్రపంచం మొత్తాన్ని శాసించగలిగే అంత ఉన్నతమైన స్థితికి ఎదిగినాడు. 125 అడుగుల ఎత్తు బంగారంతో విగ్రహం చేయించుకుని దాన్ని తీసుకెళ్లి బయట గ్రౌండ్లో పెట్టాడంటే ఎటువంటి స్టేజ్లో ఉండుండాలా నెబుకద్నెజరు కదా? మనకి నెబుకద్నెజర్ అంటే ఏందో ఉంటుంది, కానీ ఆ టైంలో నెబుకద్నెజర్ అంటే జనాలకి చాలా గొప్ప. ఎక్కడో అమెరికాలో నల్లజాతీయుడిగా పుట్టి నలుపు తెలుపు అనే
ఆ రేసిజం ఉన్న దేశంలో దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడని ఒబామా గురించి టీవీలన్నీ ఏం చేసినాయి, లైవ్ టెలికాస్ట్లు ఇచ్చి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. ఒబామా నుంచి మనకేంటి, మన దేశానికి కాదుగా. ఆయన ప్రపంచమంతా ఆయన గురించి ఏది ఏదో దేశానికి, ప్రపంచం మొత్తానికి అలా ఒక చిన్న స్థాయిలో నుంచి ఒక ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ మొత్తాన్ని తన బలం చేత ఓడించి, కానీ చేసింది ఎవరు, ఇదంతా దేవుడు చేయించాడు. అందరికంటే టాప్లో పైన కూర్చున్న నెబుకద్నెజర్ చూసి జనాలందరూ ఏమనుకుంటారు, గొప్పోడని, గొప్పోడుగా చూసేవాళ్ళు ఆయన్ని. చేతిలో డబ్బుంది, చేతిలో బలం ఉంది, చేతిలో ఆస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవడైనా కానీ ఈయనలాగా అవ్వాలి అని ఒక ఆశయంగానో లేకపోతే ఒక ఐడియల్ పర్సన్గానో చూసుకోవడానికి పనికొచ్చే వ్యక్తి ఆయన యాక్చువల్గా. అట్లాంటి నెబుకద్నెజరు ఏం చేస్తా ఉన్నాడు, ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. విగ్రహాన్ని పెట్టి ఏం చేస్తున్నాడు, 2 నుంచి 5 వచ్చిన దాకా చదవండి. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా మీరు గమనించండి, ఎవరెవరిని పిలిచారో లిస్ట్ ఇచ్చాడు, మళ్ళీ ఎవరెవరు వచ్చారో మళ్ళీ లిస్ట్, మొత్తం పేజీలు వేస్ట్ కదండి, విషయం చెప్పొచ్చు కదా దేవుడు. కానీ ఎందుకు అట్లా చెప్పాడు అంటే, విగ్రహాన్ని ఎప్పుడైతే పెడుతున్నాడో, ప్రతిష్ట చేస్తున్నాడో, ఈ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తిని అక్కడ ఉండాల్సిన అవసరం వచ్చింది, పిలుస్తున్నాడు. పిలిచి ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా. దూత చాటించడం అంటే దేవదూత కాదు, పూర్వకాలంలో దండోర అంటారు తెలుసు కదండి, వినండోహో అని కొట్టి రాజుగారు చెప్పాలను. ఈయన చిన్నగా చదువుతాడు, ఈయన గొంతు పోకూడదుగా, దాన్ని పెద్దగా ఇంకొకడు ప్రకటిస్తాడు. సో రాజుగారు చెప్పిన దాన్ని అక్కడ ఒకడు ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాగా పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియు, వీణ విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినపడుచున్నప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఏమంటున్నాడండి, విగ్రహం ఎక్కడ ఉంటుందో అక్కడ సాగిలపడి నమస్కరించాల్సిన అవసరం వస్తుంది. విగ్రహం విగ్రహంతోనే పోదు. తెలుగులో సాగిలపడి నమస్కరించడం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. సాగిలపడి నమస్కరించడం అంటే సాగిలపడి ఆ విగ్రహాన్ని ఆరాధించడం అని. విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు, పెట్టి విగ్రహం ఊరికి అక్కడ ఒక మూలలో ఉంటుందా అంటే ఉండదు. ఆ విగ్రహానికి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వచ్చి దాని ముందు సాగిలపడటం అంటే సరెండర్ అయ్యి దాన్ని ఆరాధించాలి. నేను మీకు ఇందా నుంచి చెబుతున్నా, అన్యుల కాలం స్టార్టింగ్ విగ్రహమే, అన్యుల కాలాలంతా విగ్రహమే, అన్యుల కాలం ఎండ్ అయ్యేది కూడా విగ్రహమే. ఎక్కడైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం నీలో ఉన్న సమస్తాన్ని డిమాండ్ చేసి నువ్వు దాని ఎదుట సాగిలపడి దాన్ని ఆరాధించేటట్టు చేస్తుంది. ఆరాధించడం అంటే కంప్లీట్గా నిన్ను నువ్వు ఆ విగ్రహానికి ఇష్టమైనట్టు నిన్ను నువ్వు సమర్పించుకోవడం. వర్షిప్ చేయడం అంటే ఏంటి, దేవుడిని ఎట్లా వర్షిప్ చేస్తారు, ఆయనకి ఇష్టంగా ఆయనకు అనువైన విధంగా
నన్ను నేను సాగిలో పడి నా జీవితాన్ని నేను సమర్పించుకోవడం ద్వారా ఆరాధన చేస్తాను. అవునా? సజీవ యాగాలుగా మీ శరీరాలు మీరు సమర్పించుకోండి. ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ అని తెలుగులో ఉంది, కానీ దిస్ ఈజ్ అ రీజనబుల్ వే ఆఫ్ వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంది. సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకోవడం ఆరాధన. ఎప్పుడైతే మీ జీవితంలో ఒక విగ్రహం ఉంటుందో, ఎవరైనా కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎనీథింగ్, దేవుని కాకుండా మీరు ప్రేమించేది ఏదైనా ఉండొచ్చు, నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి సరెండర్ చేయమని అడుగుతుంది. సాగలపడి నువ్వు దానికి సరెండర్ చేసి దానికి సమర్పించుకుని నువ్వు దాన్ని వర్షిప్ చేస్తావు. నీ ఇష్టం కాదు, ఇది దేవుడి ఇష్టం అని తెలిసినా నువ్వు చేయకుండా ఉండలేవు. ఎందుకంటే విగ్రహం ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. జాగ్రత్త అండి, విగ్రహాలు మీ జీవితాల్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎనీ సార్ట్ ఆఫ్ ఐడల్, దేవుణ్ణి కాకుండా ఇంకెవరిని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి కాకుండా ఇంకా దేనన్నా ప్రేమిస్తున్నారా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఎవరికన్నా షేర్ చేస్తున్నారా? 100% దేవుణ్ణి ప్రేమించకుండా 90% దేవుణ్ణి ప్రేమించవచ్చు, 5% అయినా ఎవరు ప్రేమిస్తున్నారా? ఆ 5% వాళ్ళకి ఇస్తే మిగతా 95%లో దేవుడు ఉన్నాడు, ఆయన షేర్ చేయడు. విగ్రహం మీ జీవితంలో ఉంటే, మీ హృదయంలో దేనికి స్థానం ఉంటే అదే విగ్రహం. విగ్రహం మీ జీవితంలో ఉంటే ఆ విగ్రహం ఏం చేస్తుంది అంటే నీ దగ్గర ఉన్న అన్ని డిమాండ్ చేస్తుంది, నీకు ఇంపార్టెంట్గా ఉన్న ప్రతి ఒక్కటి డిమాండ్ చేస్తుంది. నువ్వన్నీ దాని ముందు తీసుకెళ్ళి పెట్టి సాగిలు పడి అన్ని సరెండర్ చేసి దాని చెప్పిన మాట మనం వినాలి, అంతే. వాళ్ళకి సరెండర్ లేదా ఎవరు ఇంకా వేరెవరు ఎవరన్నా విగ్రహంగా ఉంటే మన జీవితంలో మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మనం ఏం చేస్తాము? సరెండర్ అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది, లోపల తెలుసు ఇది దేవుడు ఇష్టం కాదని, ఇది వాక్యానుసారంగా లేదని తెలుసు, తెలుసు కూడా ఏం చేస్తాం? ప్రేమించాం కదా బ్రదర్, అవసరం కదా, ఏదైనా కావచ్చు విగ్రహం, ఏం చేస్తాం? సరెండర్ చేస్తాం, డిమాండ్ చేస్తాడండి. అయితే ఇలా దేవునికి కాకుండా సరెండర్ అయ్యేటట్లు చేసేది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ యాంటైక్రైస్ట్. ఒక్కసారి తెస్లోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. బైబుల్ ఒక సత్యాన్ని చెప్తా ఉంది, 2 తెస్లోనికి 2:7. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని. ఏమనుందో, ఏ మర్మం అండది? ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ద స్పిరిట్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ లాలెస్నెస్ అని గమనించండి, దీన్ని మిస్టరీ అన్నాడు. మిస్టరీ అంటే అర్థం ఏంటి? మర్మం అంటే ఏంటి? బయటికి కనిపించదు, లోపల నేను ఇదేదో మీకు కనిపించలేదు అనుకోండి, దీన్ని ఎక్కడో జేబులో పెట్టుకుని మారుస్తూ ఉన్నాను అనుకోండి, అరే అన్న ఎట్ట మారుస్తున్నాడు అని చెప్పి మనం ఏం చేస్తాం కదా? కనిపించకుండా ఉంటుంది, దాచిపెట్టబడి ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ బయటికి తెలుసు, అది మిస్టరీ కదా. తెలుగులో ఏముంది నాన్న? ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము. దేవుని ధర్మానికి విరుద్ధంగా మనల్ని నడిపిస్తుంది, కానీ బయటికి కనిపించదు, అది ప్రాబ్లం. ద మిస్టరీ ఆఫ్ ద లాలెస్నెస్ అని. లా లేకుండా, లాకి అంటే దేవుని యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడవటానికి కనిపించకుండా పనిచేసేది అన్నది. దాన్ని ఫిజికల్ మేనిఫెస్టేషను, వాడి యొక్క మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరుగుతుంది? చివరి దినాల్లో ఆ క్రీస్తు విరోధి ఈ ఆత్మను కలిగి డైరెక్ట్గా మనుషుల మధ్యలోకి వచ్చి దేవుని యొక్క ధర్మాన్ని విరుద్ధ అంటే ధర్మానికి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవించడానికి వాడు ఫోర్స్ చేస్తాడు, అది వేరు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ధర్మ విరుద్ధమైన ఆత్మ ఇప్పుడు ఎట్లుందంట?
లోకంలో మర్మముగా ఉందంట. బయటికి మంచిగా కనిపిస్తుంది, లేకపోతే కొన్ని కొన్నిసార్లు బయటికి కనిపించదు. కనిపించకుండా మనల్ని తెలియకుండా దేవుని యొక్క ఆజ్ఞలకి విరుద్ధంగా నడిపించడానికి మనలో పనిచేసే ఫోర్స్ అది, ధర్మ విరుద్ధమైన మర్మము. ఇది మనలో ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలా. దేవుని ఆత్మ కూడా మనతో మనలో ఉంటాడు కదా. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? మనతో మనలో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు? దేవుని సత్యాన్ని బట్టి, దేవుని యొక్క ధర్మాన్ని బట్టి మనల్ని నడిపిస్తాడు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అవుతారు. అలా కనిపించకుండా దేవుని ధర్మానికి విరుద్ధంగా నడిపించే మర్మము ఒకటి లోకంలో పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్? సైతాన్ దగ్గర నుంచి స్టార్ట్. నెబుకద్నెజర్లో కూడా కనిపిస్తుంది. దేవుని ఆజ్ఞకి విరుద్ధమే కదా విగ్రహం చేయడం, చేసిందని నమస్కరించడం కూడా దేవుని ఆజ్ఞకి విరుద్ధమే కదా. ధర్మ విరుద్ధమైన ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది? నెబుకద్నెజర్లో పనిచేస్తుంది. కానీ నెబుకద్నెజర్కి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? దేవుని వ్యతిరేకిస్తున్నట్టు వస్తుందా? లేకపోతే ఆయన గురించి ఆయన కొంచెం గొప్పగా చెప్పుకోవాలి, అందరు నన్ను గుర్తించాలన్న ఫీలింగ్ వస్తుందా? బయటకు వచ్చి వాళ్ళకుండే ఫీలింగ్ వేరు, కానీ వాళ్ళతో చేయించే క్రియ వేరు. కొన్ని కొన్నిసార్లు ఇది మనకు అవసరమేమో, ఇది లేకపోతే మనం ఉండలేమేమో, వీళ్ళు లేకపోతే నా జీవితం ఏమైపోద్ది, వీళ్ళే కదా అన్నట్లు అనిపిస్తుంది పైకి అవసరం అన్నట్టు. కానీ దాని లోపల దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన మర్మము పనిచేస్తా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించడానికి, దేవుని వ్యతిరేకంగా పాపం చేయడానికి మనకి నడిపిస్తూ ఉంటుంది. ఈ స్పిరిట్, ఈ ఆత్మ మనం రికగ్నైజ్ చేయాలి. చేయకపోతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి నరకానికి వెళ్ళటానికి స్కోప్ ఉంటుంది. నేను అందుకు దీన్ని ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 13:4 చూస్తే ఈ ధర్మ విరుద్ధమైన ఆత్మ శరీరధారిగా భూలోకానికి రావడం మనకు అక్కడ కనిపిస్తుంది. వాడే ఆంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి అంటాం. అక్కడ ఒక చదువుతారనన్నా ప్రకటన గ్రంథం 13:4 ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. ఘట సర్పము అంటే సైతాను, సింబాలిక్ ఉంటుంది అంతా. మృగము అంటే వీడు యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. ఈ మృగానికంటే ఏమి ఏముందంటున్నాను చదువుతారా? ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున. మృగానికి ఎవరు అధికారం ఇస్తున్నారు? ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. అంటే వీడు అధికారంలోకి వస్తాడు ప్రపంచం మొత్తం మీదకి. అధికారంలోకి ఎవరు తీసుకొస్తారు? సైతాన్ తీసుకొస్తాడు, ఘట సర్పం. కాబట్టి జనాలు మొత్తం ఏం చేస్తున్నారు? ఘట సర్పానికి నమస్కారం. దేన్ని బట్టి? అధికారాన్ని బట్టి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే చివరి రోజుల్లో జరుగుతున్న ఇష్యూలు ఇయే. నాయకత్వం నాయకుడు, లీడర్షిప్ లీడరు అన్నది ఇప్పుడు లోకంలో చాలా భయంకరంగా నడుస్తున్న ఇష్యూ. అంతేనా? అటు పాలిటిక్స్ కావచ్చు, మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, లోకంలో మనుషులు కోరుకునే స్థానం కావచ్చు. మనకందుకే బైబిల్లో అన్ని వాక్యాలు ఉన్నా దేవుడు నేను తలగా చేస్తాడు, తోగ్గా చేయడు. ఎందుకు ఆ మాట, ఆ వాక్యం ఎందుకు తీసుకుంటాం మనం? బైబిల్లో కూడా ఏముందంటే మనుషులు అంట దురద చెవులు కలవారై. ఆర్ఆర్కి మూర్తి గారు ఒకసారి అన్నారు, ప్రసంగీకులు అంట మనకున్న దురదని ఏం చేస్తారంటాళ్ళు, నేను ప్రసంగినే కానీ నేను ప్రసంగీకుణ్ణి కాదు అన్నాడు ఆయన ఒకసారి. మనం ప్రసంగీకులను తెచ్చుకుంటాం, ఎందుకంటే ఉన్న దురదని వాళ్ళు బైబిల్లో ఉంది, దురద చెవులు గలవారై
ఇష్టమైన మాటలు చెప్పే సేవకులు మాత్రమే వాళ్ళు పోగేసుకుని అలా మాటలు అంటుంటారండి. ఎందుకు? వాళ్ళు చెన్సడికి ఏం చేస్తారు? దేవుడు నిన్ను తలగా చేస్తాడు. సంఘానికి శిరస్సు అయి ఉన్న యేసు ప్రభుకి లోబట్టం గురించి మాట్లాడవు. వీడు తలవ్వాలని ఎంతసేపుడికి ట్రైలు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. శిరస్సుకు లోబడి అందరం ఐక్యతతో శరీరాన్ని సరిగ్గా నడపటం మనకు చేత కాదు, కానీ అందరికుండే కోరిక ఏంటంటే వీడే ఒక తల అయిపోవాలని, వీడే ఒక హెడ్ అయిపోవాలని. ఇది వాక్యానుసారంగా కూడా మనం తీర్చుకోవడానికి ట్రై చేస్తామండి. అందుకే మీరు చాలామంది కొన్ని వాక్యాలు అందరు వింటారు, కానీ కొన్ని వాక్యాలు మాత్రం అందరు వింటారు. దాంట్లో ఇది ఒక వాక్యం, దేవుడు మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోగ్గా చేయడన్నాడా? అంటే లీడరు లీడర్షిప్ అవ్వాలా, టాప్ లెవెల్లోకి వెళ్ళాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సైతానే వాడిని ఆ లెవెల్లోకి తీసుకెళ్ళి పెడతాడు. వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నవాడికి, అధికారం ఇచ్చిన సైతానికి మనుషులందరూ నమస్కారం చేస్తారు. చర్చిల్లో, క్రైస్తవ మీటింగుల్లో కూడా ఇదే తంతు. ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ నాయకుడికి, లేకపోతే ప్రేయర్ మీటింగ్ అన్యుడైనా రాజకీయ నాయకుడు వచ్చినా కానీ వాడికి సెంటర్ ప్లేసు, మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారని వాడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంతా వాడికి ఇచ్చి, దేవుని వాక్యానికంటే, దేవుని దగ్గర నేర్చుకునేదానికంటే వాడిని పొగుడుతా, వాడిని ఆరాధిస్తా రోజులు గడిపే టైం ఇది. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ స్పిరిట్ చేస్తున్న పనులు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడే మనకు కనిపిస్తాయి. కానీ ఇది మర్మంగా ఉండి లోకంలో పనులు చేస్తున్నాడు వీడు. ఇప్పుడు ప్రస్తుతానికి మర్మం, ఈ ప్రకటన గ్రంథం 13:4 చెప్పినప్పుడు అది ఫిజికల్గా వాడు బయలుపరచబడతాడు, మేనిఫెస్ట్ అవుతాడు. చదువుతారు, నేను 5వ వచనం చదవండి. 13:5 డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. వీడుకున్న ఇంకో లక్షణం ఏంటి? గొప్పగా మాట్లాడగలగటం. నాయకులకు ఉండే గొప్ప లక్షణాలు ఏంటి? ఆ ప్రధానమంత్రికి మాటలు రావట్లేదు, ఈ ప్రధానమంత్రి బాగా మాట్లాడు. నాయకులకు ఉండే పెద్ద లక్షణం ఏంటి తెలుసా? పెద్ద ఓరేటర్స్ అవుతారు, గొప్ప వాగ్గేయకారులు అంటారు కదా, గొప్ప గొప్పగా ప్రసంగాలు చేస్తారు. కానీ తెలియకుండా దాంట్లో దైవదూషణకు సంబంధించిన చాలా ఇష్యూస్ ఉండిపోతాయి. వాడుకున్న అధికారాన్ని బట్టి వాళ్ళకు నమస్కారం చేస్తాం, కానీ దైవదూషణకు సంబంధించిన దేవుడికి హేయమైన వాటిని మనం మన జీవితాల్లోకి మనం అనుమతిస్తున్నామని మర్చిపోతాం. ఎందుకంటే అది మర్మం, కనిపించకుండా క్రియ చేస్తుందా. మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయను, గనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును. చూడండి, దేవుణ్ణి దూషించటానికి ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. ఈయనకి ఏముంటాయి అంటే అధికారాలు? పరిశుద్ధుల మీద యుద్ధం చేయడానికి ఇంకేముంది నాన్న? వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను. దానికి అధికారము ఇవ్వబడినట, ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. వీడు అధికారం కలిగి భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయదు. నమస్కారం అన్న ప్రతి చోట ఆరాధన అని పెట్టుకోండి. జీవగ్రంథములో పేరు లేని ప్రతి ఒక్కడి మృగానికి ఆరాధిస్తాడు. మన జీవితంలో కూడా ఇది ఆ రోజు చివరి రోజుల్లో అనుకుంటున్నారేమో,
ఈ ధర్మ విరుద్ధమైన మర్మం ఆల్రెడీ లోకంలో పనిచేస్తుంది. ఈ పనులు ఆల్రెడీ లోకంలో జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నారు కదా, గొప్పోళ్ళు కదా, అందరి మీద శక్తి కలిగిన వాళ్ళు కదా అని మనం నమస్కారం చేస్తున్నామేమో. వాడితో ఉంటే, లేకపోతే వాళ్ళతో ఉంటే మనకు అవసరత సెట్ అవుద్దనో, లేకపోతే మనకున్న కష్టాలు పోతాయనో, లేకపోతే మనకు మంచి పేరు వస్తుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నమస్కారాలు చేస్తున్నామేమో. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే వీళ్ళు అన్యులే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఏసేయమన్నాడంటే గొర్రెతోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు అనేకం ఆల్రెడీ సంఘంలోకి వెళ్ళిపోయారు. క్రిస్టియన్స్ అని చెప్పుకుని క్రైస్తవులుగా పేరు తెచ్చు మాట చెప్పుకుని ఇలాంటి అధికారం కోసం విగ్రహాలు పెడతా ఇట్లాంటి స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేస్తే క్రైస్తవులు కూడా మనకు గమనిస్తారు. వాళ్ళు యేసునామాన్ని వాడినంత మాత్రాన క్రిస్టియన్స్ అనుకోబాకండి. యేసునామాన్ని వాడినంత మాత్రాన క్రిస్టియన్స్ అవుతారా? ఆజ్ఞలు పాటిస్తే కదా క్రిస్టియన్స్. నువ్వు విగ్రహం చేయొద్దు, విగ్రహానికి దండం పెట్టొద్దు అని దేవుడు చెప్తే, యేసునామం అని చెప్పి నేను యేసునామం ఎత్తుతా దేవుడి గురించే మాట్లాడతా, నేను విగ్రహం తయారు చేసి విగ్రహానికి దండం పెడితే క్రిస్టియన్ ఎందుకు అవుతాను? యాంటీ క్రైస్ట్ని అవుతాను. పైకి మాత్రం క్రైస్ట్లాగా ఉంటాను. క్రీస్తులాగా వేషం, క్రీస్తులాగా మాటలు, కానీ లోపల చేసే ఆలోచనల పనులు మాత్రం క్రీస్తుకి విరుద్ధమైనవి. ఇట్లాంటి వాళ్ళకి నమస్కారం చేసినా, ఇట్లాంటి వాళ్ళకి దండం పెట్టినా ఎవరు నమస్కారం చేస్తారంట? జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళే వాళ్ళకి ఆరాధిస్తారు, కానీ మిగతా వాళ్ళు ఆరాధించరని బైబిల్లో చాలా క్లియర్గా ఉందని. లోకంలో దేవుడు పేరు చెప్పిన నాయకులు చాలామంది ఉంటారు. విగ్రహాలు పెట్టుకుని జనాల యొక్క ఆరాధన కోరుకునేవాళ్ళు, జనాల యొక్క మెప్పును కోరుకునే క్రైస్తవ నాయకులు, విగ్రహాలు పెట్టుకునే నాయకులు చాలామంది ఉంటారు. క్రైస్తవత్వంలో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు. జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళే వాళ్ళని ఆరాధిస్తారు, వాళ్ళని నమస్కారం చేస్తారని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ధర్మ విరుద్ధమైన మర్మము లోకంలో పనిచేస్తుంది. యాంటీ క్రైస్ట్ బయటకు కనిపించలా, కానీ వాడి స్పిరిట్ లోకంలో పనిచేస్తుంది. ధర్మానికి విరుద్ధంగా, దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవించి జీవగ్రంథంలో పేరు లేకుండా ఉండేటట్లు చేయడానికి గొప్ప గొప్ప మాటలు చెబుతా విగ్రహాన్ని పెట్టించి నీ సమస్తాన్ని తీసుకొచ్చి విగ్రహానికి దాసోహం చేసేటట్టు నీ దగ్గర డిమాండ్ చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్త. వీడొక్కడే కాదు, ఈ యాంటీ క్రైస్ట్కి, ఈ క్రీస్తు విరోధికి ఇంకొక అబద్ధ ప్రవక్త కూడా తోడవుతాడు. అంటే వీడికి ఇంకొక హెల్పర్ ఉంటాడు. ఎట్లయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడో, సైతాను ప్రతిదాన్ని ఇమిటేట్ చేసి ప్రతిదానికి ఒక జెరాక్స్ కాపీ తీసి, ఫోటో కాపీ తీసి 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 భాషలకి, అద్భుతాలకి, సూచిక అన్నిటికీ తీస్తుంది. తీస్తాడు. చివరికి ఎక్కడ దానికి తీస్తాడంటే త్రిత్వానికి కూడా ఒక ఫోటోస్టాట్ కాపీ తీసి మేమే అసలైన త్రిత్వం అన్నట్టు చూపించడానికి, లోకాన్ని మోసం చేయడానికి కూడా వాడు చివరికి ప్రయత్నం చేస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఎట్లయితే ఉన్నాడో, ఘట సర్పము, సైతాను, మృగము వీడు కాకుండా ఇంకొక అబద్ధ ప్రవక్త కూడా ఉంటాడు. ఏం చేస్తాడు చూడండి, 11వ వచనంలోకి రండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగమును, ఇంకొక క్రూర మృగం ఇది, పైకి వచ్చుట చూచి తిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను. ఉండటానికి మాత్రం ఎలాంటి కొమ్ములు ఉన్నాయి? గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను. గొర్రె లాంటి ఇది కొమ్ము దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. ఇందాకడోడేమో పొలిటికల్, వీడేమో స్పిరిచువల్ నాయకుడు. ఇందాకడదేమో పొలిటికల్ అథారిటీ, ఒక క్రూర మృగం. ఇప్పుడు వచ్చినట్టుకేముంది, గొర్రె పిల్ల విత్ కొమ్ము, అంటే విశ్వాసి విత్ అధికారం. అది ఘట సర్పము వల్ల మాట్లాడుచుండెను. ఎవరిలాగా మాట్లాడుతున్నాడు అంటేనా?
ఉంటుంది గొర్రెపిల్ల, అధికారం మాటలు మాత్రం సైతాను. ఘట సర్పము వలె మాట్లాడుతున్నాడట. అది ఆ మొదటి క్రూర మృగము కన్నా అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. అంటే ఆంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి చేసే చేష్టలన్నీ వీడు కూడా చేస్తున్నాడా. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు ఏం చేస్తున్నాడండి? మొదటి మృగానికి ఏముంది? యేసు ప్రభు పునరుద్ధానాన్ని కూడా ఇమిటేట్ చేయడం ట్రై చేస్తున్నాడు. చావు దెబ్బ తగిలి బాగుపడిన మొదటి మృగానికి భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. గమనించండి, యేసు అని పేరు చెప్పే వాళ్ళందరూ నిజమైన యేసు గురించి మాట్లాడేవాళ్ళు కాదు. దేవుని శక్తి గురించి మాట్లాడే వాళ్ళందరూ వాక్యంలో చెప్పేదాని గురించే మాట్లాడుతున్నారంటానికి ఛాన్స్ లేదు. పునరుద్ధానం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా వాక్యంలో యేసు ప్రభు గురించి చెప్తున్నారా అంటానికి కూడా పదాలు అవే, వేషధారణ అదే, మాట్లాడే మాటలు అదే, మాట్లాడే స్టైల్ అదే, పేర్లు అయ్యే, కానీ వెనకాల నడిపించేవాళ్ళు ఇది చివరి దినాల్లో ఉంటుందండి. ఎలా అయితే నెబుకద్నెజర్ని రాజు చేసింది ఎవరు? దేవుడు. కానీ నెబుకద్నెజర్ని డిమాండ్ చేసిన దానికి షడ్రక్ మేషక్ అభ్యర్థులు తలంచారంటే జాగ్రత్తగా గమనించండి, ధర్మ విరుద్ధమైన మర్మము పనిచేస్తుంటుంది. అన్నిటికి నకలు సృష్టిస్తారు వీళ్ళు. త్రిత్వానికి, పునరుద్ధానానికి, శక్తికి. ఇంకా చదువు, నాన్న ఏమున్నాయో. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా. అంటే ఎవరిలాగా సూచనలు చేయుచున్నది? ఎవరిలాగా? అగ్ని 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 అని ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ గురించి చేస్తున్నాడని అనుకోవద్దు. ఏలియా పరలోకంలో నుంచి అగ్ని తెప్పించాడు. వీడేం చేస్తాడంటే పరలోకంలో నుంచి మనం ఏమనుకుంటాం తెలుసు? అభిషేకం అనుకుంటాం. అగ్ని అని చెప్పే ప్రతి ఒక్కడు అభిషేకం ఇచ్చేవాడు కాదు. పరలోకంలోంచి అగ్ని దిగొచ్చిన దాన్ని వాక్యానుసారంగా చెక్ చేసుకోకపోతే మోసపోతాం. అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని కాబట్టి యేసునామంలో ప్రార్థన చేసి పరలోకంలోంచి అగ్ని దిగొచ్చినా కానీ నేను ఒకవేళ అట్లా చేసినా కానీ మీరు ఏం చేయాలి? వాక్యం తీసుకుని నేను కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకు? చివరి దినాల్లో ధర్మ విరుద్ధమైన ఆత్మ వాడి కింద ఉండి అసిస్టెంట్ చేసే పనులు ఇవన్నీ. పరలోకంలోంచి అగ్ని దించుతారంటే ఇంకేం చేస్తారు? నాన్న కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర ముఖమునకు ప్రతిమయు చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు. ఏం చేస్తుందండి ఈ క్రీస్తు విరోధికి? ప్రతిమను తయారు చేయాలని భూనివాసులందరినంట ప్రేరేపిస్తారంట కదా. కట్అవుట్లు, పోస్టర్లు, ప్రతిమలు చేసుకోవడానికి దేవుని సేవకులే మొదలవుతారు. చదువునా. ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. దేని నుంచి మోసపరుస్తాడంటే? దేని నుంచి? సూచక్రియలు. సూచక్రియల నుంచి మోసం చేస్తారు. మనకు సూచక్రియల గురించి జనరల్గా సాక్ష్యం చేస్తే ఏమనుకుంటాం? ఏసునామంలో సాక్ష్యం చెప్పగలని ఏసీఏ అనుకుంటాం. ఏసీఏ అనుకుని సూచక్రియ చేస్తున్న సేవకుడు ప్రతిమను మనం తయారు చేసుకుంటాం. ఎంత గొప్ప సేవకుడు అని ఆయన వంగుంటే అందిస్తాం, నుంచుంటే అందిస్తాం, చెప్పు కాళ్ళు బయటకు వెళ్ళబోతున్న చెప్పులు అందిస్తాం. ఏం చేస్తాం మనం? మనిషిని ప్రతిమ కింద మార్చుకుని మనిషికి ఆరాధన చేయటం మొదలు పెడతాం. ఇది ధర్మ విరుద్ధమైన మర్మము చేయిస్తున్న పనులు, వాడి కింద అసిస్టెన్స్ చేస్తున్న పనులు. సూచక్రియలు చేస్తారు, చేసి క్రీస్తు విరోధి యొక్క
ప్రతిమను చేయమని మనుషుల్ని ప్రేరేపిస్తారు. దేని బట్టి? సూచక్రియలు బట్టి. కంటిన్యూ చేయండి అమ్మా. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. మూడు ఉన్నాయండి. వీడంట ఈ అబద్ధ ప్రవక్త చివరి దినాల్లో జరిగేది నేను చెప్పాను కదండి. స్టార్టింగ్ నెబుకద్నెజర్ ప్రతిమ విగ్రహం, చివరిలో క్రీస్తు విరోధి ప్రతిమ. నెబుకద్నెజర్ ఎక్కడ పెట్టాడు దీన్ని? బబులోను దేశంలో ఖాళీ ప్లేస్లో పెట్టాడు. అక్కడ నుంచి ఈ ప్రతిమ జరుగుకుంటూ అక్కడికి వచ్చింది తెలుసా? చివరి దినాల్లో దేవుని మందిరంలోకి వచ్చింది ఆ ప్రతిమ. వస్తే ఈ అబద్ధ ప్రవక్తకి ఎంత శక్తి ఉంటుందంటే, ఎంత మహిమలు ఉంటాయంటే, ఈ ప్రతిమకి ప్రాణం ఇచ్చి ఆ ప్రతిమ మాట్లాడే చేయగలిగే అంత అద్భుత శక్తులు ఉంటాయి వాడికి. బైబిల్లో ఉంది అది. లాస్ట్ డేస్లో ఏం జరుగుతుందంటే, యెరూషలేములో దేవుని ఆలయం నిర్మించబడుతుంది. ఆ దేవుని ఆలయంలో ఈ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క విగ్రహం తీసుకెళ్ళి పెడతారు. ఆ విగ్రహానికి ఈ యాంటీ క్రైస్ట్ యొక్క అసిస్టెంట్ ఉంటాడు కదా, ఇంకొక అబద్ధ ప్రవక్త, వీడేం చేస్తాడంటే ప్రాణం పోసి దేన్ని ఇమిటేట్ చేస్తున్నారు? దేవుడు చేసిన ప్రతి పనిని ఇమిటేట్ చేస్తున్నాడు. గమనించండి, ప్రాణం పోసి ఆ ప్రతిమ మాట్లాడేటట్లు చేస్తాడు. ఆ ప్రతిమ మాట్లాడేటట్టు చేసి దానికి నమస్కారం చేయని వాడిని చంపడానికి కూడా వాడి దగ్గర అధికారం. గమనించండి, ఎక్కడైనా ఎవరైనా దైవజనుడు వాడిని హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, తన దగ్గరకు కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తున్నారనో, తన మాట కాకుండా ఇంకెవరైనా మాట అంటున్నారని చెప్పి మిమ్మల్ని బెదిరించడమో భయపెడతామో తిడతామో ఏదైనా చేస్తున్నాడంటే, అది దేవుని ఆత్మ వల్ల నడిపించేవాడు కాదు. ధర్మ విరుద్ధమైన మర్మము చేత నడిపించబడుతున్నారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను సంఘంలో నాయకుడినైనా, దేవుడేమన్నాడు? ఇఫ్ యు వాంట్ టు బి ఎ లీడర్ బి ఎ సర్వెంట్ అన్నాడు కదండి. నువ్వు నాయకుడు అవ్వాలంటే నువ్వేం చేయాలా? సేవ చేయాలా, పరిచర్ చేయాలా. అంతేగాని బాసిజము చేయకూడదు. బాసిజం చేస్తా అక్కడ కాకుండా ఇంకక్కడికన్నా వెళ్తున్నారో లేకపోతే ఇంకోనన్న మాట అంటున్నారో అని చెప్పి మనల్ని భయపెట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మనల్ని బెదిరించేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ధర్మ విరుద్ధమైన మర్మము ద్వారా వాళ్ళు నడిపించబడుతున్నారని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది పౌలు దగ్గరకు వచ్చి, అయ్యా కొరింథీలో సగం మంది అపోలో సంఘానికి వెళ్తున్నారు, నువ్వు కదా మెయిన్ లీడర్వి, ధర్మశాస్త్ర నూతన నిబంధన సిద్ధాంతం మొత్తం దేవుడు నీకు కదా ఇచ్చింది, నీ దగ్గరికి రావాలి కదా, నువ్వు ఊర్లోకి వస్తే మొత్తం ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే, పౌలేమన్నాడు? ఎవడెవడు వెళ్తున్నాడు లిస్టు తీయండి అని చెప్పి కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చాడా? అసలు పౌలెవుడు, అపోలెవుడు అన్నాడు. అసలు నేనెవడిని, ఆడనెవరు? నేను విత్తనం వేసిన నీళ్లు పోస్తున్నాడు, జీవింప చేసేది మాత్రం దేవుడు అక్కడే అని తన్ని తను క్యాన్సిల్ చేసుకున్నాడు. అది దేవుని ఆత్మ చేత నడిపించబడే సేవకునికుండే లక్షణం. అది ధర్మ విరుద్ధమైన మర్మము చేత నడిపించబడుతుంటే సంఘంలో ఉన్న వాళ్ళని బెదిరించి చివరికి చంపటానికి సైతం వెనకాడని. ఎందుకంటే నమ్మేస్తాం. ఎందుకు? వాడు అద్భుతాలు చేస్తున్నాడు. చివరికి విగ్రహంలో ప్రాణం పోసి అది మాట్లాడితే, పరలోకంలోంచి అగ్ని దిగి వస్తే, ఇవన్నీ యేసునామంలో చేస్తే నమ్మకం చేస్తాం మనం? సరే, క్యాన్సర్ హీల్ అయింది, ఎయిడ్స్ హీల్ అయింది, ఇది పెచ్చన్నాయి. విగ్రహం మాట్లాడటం మొదలుపెట్టి పరలోకంలోంచి అగ్ని దిగి వస్తుంటే ఇవన్నీ యేసునామంలో చేసి మోసం చేస్తున్నారు అనుకోండి, నమ్ముతాం? నమ్మా. నమ్మితే ఏమవుతాం? చదువు నాకు కంటిన్యూ చేయండి. 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. ఎవడైనను చెరపట్టవలనని ఉన్నాడలా వాడు చెరలోనికి పోవును. ఆగండి ఆగండి.
చర్లోకి ఎవరు వెళ్తారు? ఈ రెండింటి మధ్యలో దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. 9వ వచనం దాకేమో యాంటీక్రైస్ట్ క్రీస్తు విరోధి, 11వ వచనం నుంచి కిందకేమో వాడి హెల్పర్, వీళ్ళిద్దరు గురించి వార్నింగ్ విషయాలు చెబుతా, మధ్యలో ఒక వార్నింగ్ ఇచ్చి ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడండి? ఎవడైనాను చెరపట్ట వలన ఉన్నాయడలా వాడు చెరలోనికి పోవును. ఎవరైతే చెరపట్ట వలన ఉంటాడో వాడు చెరలోకి వెళ్తాడు. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన యెడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పుకు విశ్వాసమును కనబడును. ఏం కావాలంటండి? పరిశుద్ధుల కనబడును అని తెలుగులో ఉంది కానండి, హియర్ ఈస్ ఎ కాల్ ఫర్ ద ఎండ్యూరెన్స్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద సెయింట్స్ అన్నాడు. అంటే పరిశుద్ధులు ఓర్పు విశ్వాసము కనబరాల్సిన అవసరత ఉంది అన్నాడు. తెలుగు ట్రాన్స్లేషను మరి అది కొంచెం ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం ఉంది కానీ, హియర్ ఈజ్ ఎ కాల్ ఫర్ ద ఎండ్యూరెన్స్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద సెయింట్స్ అని ఉంది. అంటే పరిశుద్ధులు అంట ఇట్లా జరుగుతున్నప్పుడు పరిశుద్ధులు ఏం చేయాలా? ఓర్పుతో కూడిన విశ్వాసం కలిగి ఉండాలా. చెరపట్టబడాలని నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా చెరపట్టబడతావు. కాదు నేను ఓర్చుకుంటాను, కష్టమో నష్టమో దేవుడు వచ్చేంతవరకు నేను భరిస్తాను అని చెప్పి ఓర్పుతో దేవుడు వస్తాడనే విశ్వాసంతో యేసు ప్రభు యొక్క రాకడ మీద మీరు ఎదురు చూస్తుంటే మీరు చెరలోకి వెళ్ళరు, లేకపోతే మాత్రం చెరలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరెవరైతే దాన్ని ఆరాధిస్తారో ఆ విగ్రహాన్ని, ఎవరెవరైతే ధర్మ విరుద్ధమైన మర్మాన్ని అనుసరించెళ్తారో వాళ్ళెవరు అంటే జీవగ్రంథంలో పేరు రాయబడని వారు. నెబుకద్నెజరు విగ్రహానికి ఆరాధన డిమాండ్ చేశాడు, ఆరాధించకపోతే చంపేస్తానన్నాడు. చివరి రోజుల్లో క్రీస్తు విరోధి కూడా వాడు విగ్రహానికి ఆరాధన డిమాండ్ చేస్తున్నాడు, ఆరాధించకపోతే చావు. ఈ లోకంలో దేవుడికి మీరు అర్పించుకోవాల్సిన జీవితం కాకుండా సమర్పణ కోరుకునే చాలా ఉంటాయి, వాటికి మిమ్మల్ని మీరు సమర్పించుకోకపోతే మీకు అడుదిరిగి అడుదిరిగి చివరికి నష్టమో కష్టమో మరణమే వస్తుంది. కానీ ఏం చేయాలా? ఎలాంటి విశ్వాసం ఉండాలంట? చివరి దినాల్లో విశ్వాసులకి ఓర్పుతో కూడిన, ఇంకా లేదా, ఇంకా స్వస్థత రాలేదా, ఇంకా కష్టంగా ఉందా, ఇంకా ఇబ్బందులు ఉన్నాయా, ఏమంటున్నాడు దేవుడు? ఓర్పు, ఓర్పు, ఓర్పు తన పనిని కొనసాగించనీయండి అని యాకోబు 1:3 కూడా యాకోబు భక్తుడు రాస్తున్నాడు. యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్. చాలా భయంకరంగా ఉందండి పరిస్థితి. ఒకవేళ ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకోండి, దండం పెట్టకపోతే జీవితం లేదన్నారనుకోండి, ఏం చేస్తారు? మీ కెరీర్ పోద్ది, మీ చదువులు పోతాయి, ఉద్యోగాలు రావు, ఇంట్లోంచి తరివేస్తారు, లోకం మిమ్మల్ని కొట్టుద్ది తిట్టుద్ది చివరికి చంపేస్తుంది. మీ జీవితాన్ని ఈ ధర్మ విరుద్ధమైన ఆత్మకు సమర్పించుకోకపోతే భయంకరమైన నష్టం వస్తుంది. ఏం చేస్తారు? నష్టాన్ని ఓర్చుకుని యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తారా? లేకపోతే జీవగ్రంథంలో పేరు లేకుండాట్లు దానికి మీరు సరెండర్ అయిపోతారా? ఏం చేస్తారు? కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఇది కష్టం, కష్టమైన నిర్ణయం ఇది, ఇది ఈజీ అని నేను చెప్పట్లేదు. కానీ యేసు ఏమంటున్నాడు చూడండి, ఒకసారి ఈ ప్రకటన గ్రంథ 14వ అధ్యాయంలోకి వెళ్దాం, 9 నుంచి 11 వచనాలు చదువుదాం.
మరియు నేను ఒక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను. చివరి రోజులు ఎట్లా ఉంటదా? ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించు కొని నేడలా ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగుచు. డైల్యూడ్ కాకుండా ఏమీ కలపకుండా ఉగ్రత పాత్ర ఉన్నది ఉన్నట్టు మన మీద దేవుడు. ఇది ఎక్కడ గొడవ? ఆడిమాట వినకపోతే ఆడేం చేస్తాడు? చంపేస్తాడు. ఆడవాడు విన్నావా? నేను ఎక్కడ పలచబడకుండా ఉగ్రత పాత్రలో ఉగ్రత అంతా తీసుకొచ్చి నీ నెత్తి మీద వేస్తానని దేవుడు అంటున్నాడు. ఒక పక్క యాంటీక్రైస్ట్ వార్నింగ్, ఈ లోక పద్ధతులకు నువ్వు తలంచలేదా నీకు నష్టం, చివరికి మరణం. దేవుడు ఏమంటాడు? లోక మర్యాదలను అనుసరించావా? లోక పద్ధతుల ప్రకారం వెళ్ళావా? నా ఉగ్రత నీ మీదకి తీసుకొస్తుంది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? 12-13 వచనాలు చూడండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఏముండాలండి ఓర్పా? కంటిన్యూ చేయండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఏమని వినిపించింది అంటే, నా కోసం నువ్వు చచ్చిపోతావా ఓర్చుకుని ధన్యుడు అంటున్నాడు దేవుడు. నువ్వు లోక పద్ధతులకి నువ్వు తలంచావా? నా ఉగ్రత పాత్ర నీ మీదకి వస్తుంది. కానీ దేవుడు మా క్రీస్తు విరోధి మాట విన్నోళ్ళందరినీ వాడేం చేస్తాడు? చంపేస్తాడు. మనం లిటరల్గా అట్లాంటి చావు చావకపోయినా మన జీవితం నిజంగా వాక్యానుసారంగా మనం మన పిల్లలు బ్రతికితే చాలా కష్టం ఈ లోకంలో బ్రతకటం. ఆ కష్టాన్ని కాదనుకునే కదా మనం కొన్ని లోక పద్ధతులను అనుసరిస్తుంది. కానీ లోక పద్ధతులను అనుసరిస్తే దేవుడు ఏమంటున్నాడు? నా ఉగ్రత నీ మీద. ఏం చేయాలి? ఏం చేస్తారు? దీంట్లోంచి బయటకు రావడం ఎలా? ఇంత కష్టమైన దాంట్లోంచి యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, యోహాను సువార్త 4:10 నేను ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. సో దయచేసి టైం ఇంకా చూసుకోవద్దు, నేను వదిలేస్తాను. యోహాను సువార్త 4:10 అందుకు సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలని అడిగాడు. ఆమె అక్కడ ఏదేదో యేసు ప్రభువుని కూడా డివియేట్ చేయడానికి అటు ఇటు మంత్రాలు చేస్తున్నావా? యేసు ప్రభు ఆమెకు చెప్తున్న మాట ఒకటి ఉంటది. 4:10 ఏమంటున్నాడు? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహానికి నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం అండి. యాక్చువల్గా ఈయనెళ్ళి ఆమెను అడుగుతున్నాడు దాహం వేస్తుంది ఇవ్వమని. ఆమె ఏమంటుంది? నువ్వు యూజుడువు కదా, ఇది అది కదా, ఈ సోదంతా జరుగుతూ ఉంది అక్కడ. ఏసు ఏమంటున్నాడంటే, నిన్ను అడుగుతుంది ఎవరో నువ్వు గుర్తుపడితే నువ్వు ఆయన నువ్వే ఆయన్ని అడుగుతావు. నీకు ఆయన ఏమిస్తాడంట? ఆయన నీకు జీవజలం ఇచ్చునని. జీవజలాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ దగ్గర నుంచి దేవుడు ఏదన్నా అడుగుతున్నాడు అంటే, మన దగ్గర నుంచి దేవుడు ఏమడుగుతాడు? టైం అడుగుతాడు, మన జీవితాన్ని అడుగుతాడు కదా, అడుగుతాడు కదా, నాకే ఇచ్చేయమంటాడు. నీ దగ్గర అడుగుతున్నది ఎవరో నువ్వు గుర్తుపడితే నువ్వే ఆయన్ని అడుగుతావు. ఆయన మనకేమిస్తాడు? సో యేసు ప్రభు నిన్ను ఎవరిని అడుగుతున్నాడు అనుకోండి, నా కోసం బ్రతుకు, నీ జీవితాన్ని నాకు ఇచ్చేయి, నీ యవ్వనాన్ని నాకు ఇచ్చేయి, నీ శక్తిని నాకు ఇచ్చేయి, నీ టైం నాకు ఇచ్చేయమని అడిగితే ఎందుకు అడుగుతున్నట్టు దేవుడు? ఆయనకేదో అవసరమై కాదు కదా. నీటిని సృష్టించగలిగిన దేవుడు సమస్తం ఆయన వల్లే కలిగినాయి కదా. దాహం అయితే నీళ్లు సృష్టించుకోలేడా? అవునా? నిన్ను నన్ను చేసిన దేవుడే కదా. ఆయన నిజంగా పని ఉంటే ఇంకో నాలాంటి ఇంకో దేవుడు చేసుకోలేడా? చేసుకోగలడు. నన్నే ఎందుకు వచ్చి దేవుడు అడుగుతున్నాడు నా లైఫ్ కోసం? నేను ఆయన్ని అడిగితే ఆయన నాకు జీవజలం ఇవ్వాలని. ఏంటా జీవజలం? యోహాను సువార్త 7:7 ప్రోగ్రెసివ్గా ఈ యోహాను సువార్త మొత్తంలో ఈ మర్మము స్లోగా బయటకు వస్తుంది. 7:37 చదవండి.
మరియు జన సమూహంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియలు చేయను అని చెప్పు. యోహాను 7:37 నాన్న. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను. ఏమంటున్నాడు? మూడున్నాయి కండిషన్స్. ముందు మనకు దాహం వేయాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళి తాగాల. మూడుంటాయి. దేవుడు పట్ల మనకి ఆశ రావాలా, ఆ దప్పిక రావాలా. వచ్చినంత మాత్రం సరిపోదు దేవుడు మీకు ఇవ్వడానికి. దేవుని దగ్గరికి మీరు, దేవుని దగ్గర రావడం సంఘానికి కాదు, ఈ వాక్యము మా సంఘానికి రండి అట్లా చెప్పట్లా. దేవుడి దగ్గరకు రావడం అంటే ఏంటి? దప్పిక ఉందా? బైబుల్ తీసి, ఈయన కదా దేవుడు, వాక్యం దేవుడు, ఈయన దగ్గరికి మనం వెళ్ళాలా. వెళ్ళి ఏం చేయాలా? దాన్ని తాగాల, వాక్యాన్ని. వాక్యం ఉదకంకూడగా, వాటర్ కూడా, దీన్ని ఏం చేయాలా? తాగాల. తాగితే ఏమంటున్నాడు? ఎప్పుడైతే మీరు ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని మీరు లోపలికి తీసుకుంటారో, మీ లోపల నుంచి జీవజల ధారలు బయటికి. చాలామందికి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎలా 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 పెద్ద డౌట్. యేసుప్రభు అంటే ఆశ ఉందా? వాక్యం దగ్గరికి రా, వాక్యాన్ని నీ లోపలికి తీసుకో. నీ లోపల నుంచి, బయట నుంచి కాదు, పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి? నీ లోపల నుంచి బయటికి. చదవండి, నన్ను కంటిన్యూ చేయండి. ఏముంది అక్కడ? నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి. ఎక్కడి నుంచి? కడుపులో నుంచి. నేను చెయ్యేస్తే నా చేతిలో నుంచి, మీ తల మీద నుంచి, మీ లోపలికి కాదు. ఎక్కడి నుంచి? వాని కడుపులో, కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇందాక జీవజలం అన్నాడు, పుట్టి జలమే అక్కడ. దేవుణ్ణి అడిగితే, ఆయన దగ్గరకు వచ్చి ఆయన త్రాగడం మొదలు పెడితే అది నదిలాగా, అంటే మెజర్ పెరుగుతుందా? తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి. ఎవరి గురించి? ఈ మాట చెప్పాను, పరిశుద్ధ ఆత్మ గురించి దేవుడు ఈ మాట చెప్పాడు. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి ఈ మాటలు చెబుతున్నాను? వెనక్కి 14 వచ్చేసండి, 15 వచ్చిన నుంచి చదవండి. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు చాలా క్లియర్గా ఒక మాట చెబుతున్నారండి. మీరు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నారా? దేంట్లో కనిపిస్తుంది? ఆజ్ఞల్ని గైకొనడంలో కనిపిస్తుంది. దేవుడు వద్దంటే వద్దు, దేవుడు అవునంటే అవును. దేవుడు దేనికి నో అంటే దానికి నో, దేవుడు దేనికి ఎస్ అంటే ప్రభా ఇది ఒక్కటి ప్రభా అని చెప్పి చేస్తున్నాం అనుకోండి. దేవుడిని ప్రేమించట్లా అవసరాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి దేవుడి దగ్గరికి వస్తున్నామని. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనం ఏం చేస్తున్నట్టు? చదువునా. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకు చెప్తున్నాను? ధర్మ విరుద్ధమైన మర్మము లోకానుసారంగా వెళ్ళకపోతే మనకు నష్టం కలుగు చేస్తుంది. అట్లని చెప్పి దీని ప్రకారం వెళ్తే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మనం ఏం చేయాలా? ఇక్కడ కష్టమైనా కానీ ఓర్చుకుని మనం విశ్వాసంతో ఉండాలా. కానీ ఓర్చుకోవడం ఎలా? మనం బలహీనం కదా. మనకందరికి ఒపీనియన్ అదే కదా, ఒపీనియన్ వాస్తవం కూడా అదే కదా. మనం అందరం బలహీనం కదా. మరి బలహీనత తప్పుడు ఎట్లా ఎట్లా ఓర్చుకోవాలా అంటే దేవుడు ఏమంటాడంటే, నా మీద విశ్వాసం ఉంచితే మీతో, మీలో ఉండటానికి, మీతో పాటు జీవించడానికి నేను వేరొక ఆదరణకర్తని. ఇప్పుడు అర్థమైంది ఆదరణ ఎందుకు? ఇంటే వినకపోతే నొప్పి, ఇంటే తలనొప్పి, రెండున్నాయి. ఏం చేయాలా? కష్టం ఇది. లోక పద్ధతి పోకపోతే చావు, పోతే దేవుడి దగ్గర ముందు నుయ్యి వెనకపోయే పరిస్థితి, కష్టమైన పరిస్థితి, పో నిలబడదామంటే నా దగ్గర శక్తి లేని పరిస్థితి. అందుకు దేవుడు ఏమన్నాడంటే, వేరొక ఆదరణకర్తని ఆ శ్రమలో నువ్వు ఓర్చుకోవడానికి, నిన్ను ఆదరించడానికి నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి
సొల్యూషన్ కాదు. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చేంత వరకు మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలి. అప్పుడు దాకా సొల్యూషన్ లేదు. కానీ సొల్యూషన్ లేదు కాబట్టి నువ్వు ఓర్చుకోవాలి కాబట్టి భరించాలి కాబట్టి నీకున్న బలహీనతను బట్టి నువ్వు భరించలేవు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అన్నిటికీ సొల్యూషన్స్ చెప్పేలా బైబిల్లో. మన జీవితంలో చాలా విషయాలకి సొల్యూషన్స్ యేసు ప్రభు రెండవ రాకడ రోజునే జరుగుతాయి. అప్పుడు దాకా ఏం చేయాలా? ఓర్పుతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అప్పుడు దాకా కొన్నింటికి సొల్యూషన్స్ ఉండవు మీ జీవితంలో. ఆ ఓర్చుకోవడానికే, ఆ కష్టంలో మిమ్మల్ని ఆదరించడానికే మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం అనుగ్రహించబడి. చదువున్నాను, మేము ముగించేద్దాం తొందరగా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎట్లా ఎరుగుతారు? ఆయన్ని ఎట్లా తెలుసుకుంటారు? ఆయన ఎలా తెలుసుకుంటారు? మీరు ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకుంటారో, ఆయన వెతుకుతారో, ఆయన తెలుసుకుంటారో, ఆయన మీకు ఎప్పుడైతే యేసు ప్రభు మీకు అర్థమవుతారో, ఆయన్ని మీరు ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించు. మీతో కూడా నివసిస్తాడు. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వెనకాలండే సీక్రెట్ అది. యేసు ప్రభు ఎవరో తెలియదు, తెలియకపోతే ఆయన్ని పొందలేవు. కానీ ఆయన ఎవరో మీకు తెలిస్తే ఆయన మీతో కూడా జీవిస్తాడు. ఎప్పుడు మీతో మీలో కూడా ఆయన ఉంటాడు. ఆయన తెలుసుకునే కొంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మనం గుర్తుపడతాం. దట్ ఈస్ హౌ యూ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద మోర్ యు నో అబౌట్ క్రైస్ట్, ద మోర్ యు నో అబౌట్ హిమ్. ఆయన గురించిన జ్ఞానం మీకు తెలిసే కొంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడమే కాదు, ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క సన్నిధిని మీరు మీ జీవితంలో రికగ్నైజ్ చేస్తారు. లేకపోతే సత్యం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకోవడం అసత్యం, అసాధ్యం. చదువునా, మిమ్మను అనాథలుగా విడువడు. ఏమంటున్నాడు దేవుడు? నీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉందని నాకు తెలుసు. ఏసీ మనల్ని ఇక్కడ వదిలేసి ప్రభా నువ్వు ముందు ఆడ స్థలం ఏమి సిద్ధపరిచావు, ఇటు మేము చచ్చిపోతున్నామని మనం అంటామని కూడా దేవుడికి ఏమంటాడు తెలుసు అండి? మీకు ఇటు ప్రాబ్లం ఉంది, ఇటు ప్రాబ్లం ఉంది నాకు తెలుసు, కానీ నేను మిమ్మల్ని అనాథలుగా అయితే నేను మిమ్మల్ని విడిచిపెట్టాల. అనాథలుగా విడిచిపెట్టకుండా మీకు సహాయం చేయడానికి ఓర్చుకుని ఓర్పుతో నేను వచ్చేదాకా మీరు నిలబడతారని, నా గురించి మీరు సత్యాన్ని తెలుసుకుని నా మీద విశ్వాసంతో నా కోసం ఎదురు చూస్తారని, దేని వైపు చూడకుండా, లోకం నుంచి వచ్చే కష్టం వైపు కాకుండా, తీర్పు నుంచి వచ్చే భయం ద్వారా కాకుండా, ఈ రెండింటిని కాకుండా, మనకి సమాధానకర్తయగు అధిపతి అయిన యేసు ప్రభు వైపు చూడటానికి, ఆయన మీద ఆనుకోవడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి, మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా సత్యాన్ని చెప్పే సత్య స్వరూపమైన ఆత్మని దేవుడు మన దగ్గర పెట్టాడు. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద సొల్యూషన్. దీంట్లోంచి ఏం చేస్తారు, ఏం చేస్తారు? లోక పద్ధతుల ప్రకారం పోతే లోకంలో మనుగడలేదు, కానీ లోక పద్ధతుల ప్రకారం వెళ్తే దేవుని దగ్గర మనుగడలేదు. దేవుడి ప్రకారం పోతే 50 ఏళ్ళు లోకంలో మనకి సీన్ ఉండదు, 50 ఏళ్ళు లోకం ప్రకారం పోతే ఫరెవర్ దేవుడి దగ్గర సీను లేదు. ఏదో ఒకటి. ఎట్లా, ఎట్లా వస్తాం బయటకు దీంట్లో అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అక్కడ ఇది కష్టం, కష్టం. షడ్రకు మేషకు అభిజ్ఞలు లాగా అనేక పరిస్థితులు మీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితాల్లో వస్తాయి. దేవుణ్ణి విడిచిపెట్టకపోతే వచ్చే శ్రమ ఏంటో తెలుస్తుంది, దేవుణ్ణి విడిచిపెడితే వచ్చే లాభం ఏంటో మన దగ్గర ఉండేవాళ్ళు ఎవరో తెలుస్తారు. దేవుణ్ణి విడిచిపెట్టకపోతే మనల్ని వదిలేసి మనల్ని దూరం చేసుకునే వాళ్ళు ఎవరో కూడా మనకి అర్థమైపోద్ది. అది సొంత ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. అది అగ్నే. లిటరల్గా మిమ్మల్ని తీసుకెళ్లి మంటలో పడేయాల్సిన అవసరం లేదు. మీకున్న పరిస్థితులు మీరు అనుభవించడం మంటలో పడి కాలుతున్నట్టే ఉంటుంది, కానీ మంటలో పడి మంట కాలుతానే ఉంటుంది, కానీ మీకు అది అంటుకోకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని, మీతో పాటు మరొక వ్యక్తిని దేవుడు మీ జీవితంలో ఇవ్వడానికి ఆయన ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ నాట్
లీవింగ్ యూ యాజ్ ఆర్ఫన్స్ అన్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా అయితే అందరిని విడిచిపెడతానికి రెడీగా ఉన్నావా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరిని వదిలేయడానికి రెడీగా ఉన్నావా దేవుడి కోసం? కష్టం బ్రతకలేవా? తంతారా? అది మంట లాంటిదా? దేవుడేమంటాడు తెలుసా? నువ్వు ఒక్కడిగా ఉండవు మంటలో, నీతో పాటు మంట నారపులా దేవుడు, మంట నారపులా దేవుడు. మీరు గమనించండి, మంట నారపులా దేవుడు. మీ పరిస్థితిని దేవుడు మార్చకపోవచ్చు, కానీ మీ పరిస్థితుల్లో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా యేసు ప్రభు మీద విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టుకునేటానికి మీతో పాటు ఒకడుగా ఆయన మీతో పాటు సమస్యలో కూడా ఉంటాడు. హల్లెలూయ. ఇది బైబుల్ చెప్పే సత్యం. మనం మంట ఆరిపోయే ప్రభు, మంట ఆరిపోయే ప్రభు అని మనం దేవుడిని అట్లా అడుగుతాం, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అది మంటే నాకు తెలుసు, ఆ మంటలో ఇంకోటి పడితే చచ్చిపోతాడని కూడా నాకు తెలుసు. నువ్వు మంటలో పడిన ప్రాబ్లం లేదు, నేను నీతో పాటు శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అన్నాడు దేవుడు. శ్రమని తీసేస్తాను అని అనలా. లోకంలో ఉన్నాము, దీన్ని పట్టించుకోకపోతే శ్రమే. ఈ శ్రమ తీసేయాలంటే లోకాన్ని తీసేయాలా? కానీ సైతాన్ని, వాడి అధికారాన్ని తీసేయడానికి ఇంకా టైము ఉంది. అప్పుడు దాకా మనకేముంటుంది? శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. ఉంది కదా అని చెప్పాడు మాటింటే ఈయంతో శ్రమ. సో దేవుడు ఏమంటాడంటే, కష్టమో నష్టమో షడ్రక మేషక అభ్యుంగోల దాకా మంటలోకి నువ్వు దూకు, దూకినా కానీ నేను నీతో, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు, నీకేమీ కాదంటున్నాడు. ఏం చేయాలా? దేవుణ్ణి, ఆత్మదేవుని యొక్క సహాయం మనం తీసుకోవాలా? ఒకవేళ మీకున్న సమస్యలో నుంచి ఏమి చేయాలో, ఎలా ఉండాలో మీకు తెలియకపోతుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కోరుకుంటూ దేవునికి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారా? ప్రభువానికి స్తోత్రాలు.